Hi friends, iroju meeku DC generator yokka working principle anedi ela untundo cheptanu. Meeku ekkadaina interviews lo gaane mana college lo vaiva jariginappudu gaane simple ga generator yokka principle cheppani adugutaru. So ippudu generator yokka principle anedi ee oka single line lo cheppeyochu, but manaku ippudu deeni yokka meaning anedi ento teliyali. So first of all, ippudu generator principle ane ela untundante, it works on the principle of when a conductor or coil cuts the magnetic lines of force, an EMF is induced in it. ఎలా అంటే ఇప్పుడు మనకు దీని యొక్క ప్రిన్సిపల్ ఒక కండక్టర్ లేకపోతే ఒక కాయిల్ అనేది ఇదేమో ఒక నార్త్ పోల్, ఇక్కడ ఏమంటున్నాడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్తో ఇదేమో నార్త్ పోల్ అండ్ ఇది వచ్చేసి సౌత్ పోల్, అంటే ఫ్లక్స్ అనేది నార్త్ టు సౌత్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు కండక్టర్ ఆర్ ఏ కాయిల్, దీంట్లో ఒక కండక్టర్ని ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క కండక్టర్ని రెక్టాంగులర్ టైప్ కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఈ కండక్టర్ని రొటేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ కండక్టర్ యొక్క రొటేషన్ దీని మీదనే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ద ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఆన్ ఇట్. సో దీన్నే జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ అని చెప్తాం. సో ఇప్పుడు జనరేటర్ యొక్క ఫంక్షన్, యాక్చువల్ ఫంక్షన్ అనేది మన ప్రాక్టికల్ లైఫ్లో ఇదేమో జనరేటర్ యొక్క ఫోటో అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ కండక్టర్ని రొటేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కండక్టర్ యొక్క రొటేషన్ మీద డిపెండ్ అయిపోయి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఈఎంఎఫ్ నుండి ఇదేమో ఒక క్లోజ్డ్ పాత్ ఉండడం వల్ల ఈఎంఎఫ్ నుండి కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ అనేది ఎంత ఎక్కువ ఇండ్యూస్ అయ్యేది దీని యొక్క రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా మనం దాన్ని అంత స్పీడ్లో రొటేట్ చేయలేము, అందుకనే మనం మెకానిక్. సో ఇది ఒక మెషిన్ అనమాట. సో అందుకనే డీజిల్ జనరేటర్ ఆర్ స్టీమ్ ఇంజన్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డీజిల్ జనరేటర్ ఏం చేస్తుందంటే మనం దీనికి ఇన్పుట్ వచ్చేసి మెకానికల్ ఇన్పుట్ అని ఇస్తాం. సో మీరు ఇప్పుడు ఇది ప్రాక్టికల్ లైఫ్లో చూస్తూనే ఉంటారు, మనకు ఎక్కడైనా ఫంక్షన్స్ అనేవి జరిగినప్పుడు దీంట్లో డీజిల్ అనేది ఫ్యూయల్గా యూజ్ చేసుకొని మనకు ఒక మనిషి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ షాఫ్ట్ని రొటేట్ చేస్తాం. సో ఇప్పుడు షాఫ్ట్ యొక్క ఇన్పుట్ వచ్చేసి మనం ఏమిస్తున్నాం అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఇక్కడ నుండి అవుట్పుట్లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సప్లై తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ విధంగా మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలని డిసి జనరేటర్ అని చెప్తాం. సో ఇప్పుడు దీని యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుందంటే మనం సర్టన్ స్పీడ్లో వచ్చినప్పుడు ఇదేమో ఆటోమేటిక్గా స్పీడ్లో ఒక 1500 ఆర్పిఎంతో స్పీడ్లో తిరుగుతుంది. సో ఇదేమో డీజిల్ ఇంజిన్ అనమాట. అండ్ అలాగే మనం పవర్ స్టేషన్లో యూజ్ చేసే టర్బైన్స్ని కనెక్ట్ చేస్తాం, ఆ జనరేటర్ యొక్క దాని యొక్క స్టీమ్ని మనం మెకానికల్ ఇన్పుట్లో తీసుకుంటాం. సో ఈ విధంగా మెకానికల్ని ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేయడానికి మనం డీజిల్ ఇంజన్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ జనరేటర్ని మనం కొంచెం ఇదేమో ప్రాక్టికల్ లైఫ్లో, బట్ మనం కొంచెం ఇంకా డీప్లో చూద్దాం. సో ఇప్పుడు జనరేటర్ యొక్క యాక్చువల్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెకానికల్ ఇన్పుట్, సో ఇప్పుడు ఈ విధంగా హ్యాండిల్ ఉందనుకోండి, దీన్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేసామనుకోండి. సో ఇప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ చేసినప్పుడు ఇదేమో నార్త్ పోల్, నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కి ఫ్లక్స్ అనేది కట్, అంటే ఈ కండక్టర్ అనేది ఫ్లక్స్ని కట్ చేసినప్పుడు దీంట్లో ఒక సప్లై అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అదే ఏసీ సప్లై. అదేవిధంగా ఇప్పుడు డిసి జనరేటర్ కాబట్టి ఇవేమో స్లిప్ రింగ్స్ అనమాట. సో ఇవేమో స్లిప్ రింగ్స్, ఈ స్లిప్ రింగ్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండక్టర్స్కి ఆ స్లిప్ రింగ్ అనేది టచ్ అయి ఉంటాయి, దాని నుండి మనకి ఈ బ్రషెస్, కార్బన్ బ్రషెస్ అనేవి కనెక్ట్ అయి ఉండడం వల్ల అక్కడ నుండి మనకు సప్లై అనేది వస్తుంది. ఇదేమో ఏసీ కేసులో. మరి డీసీలో కావాలంటే ఇది ఈ స్లిప్ రింగ్స్ని తీసేసి మనం సింపుల్గా కమ్యూటేటర్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కమ్యూటేటర్ ఫంక్షన్ ఏంటంటే మనకు ఇండ్యూస్ అయిన ఏసీ పవర్ని డీసీలో కన్వర్ట్ చేస్తుంది. సో దాన్నే కమ్యూటేటర్ అని చెప్తాము. సో ఇప్పుడు క్లాక్ వైజ్లో ఇప్పుడు ఈ విధంగా రొటేట్ చేయడం వల్ల మనకు ఫ్లక్స్ అనేది కట్ అవుతుంది, ఈ ఫ్లక్స్ నుండే మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఈఎంఎఫ్ అనేది ఒక సైనోసైడల్ వేవ్ ఫామ్లో రావాలంటే మనం దానికి ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఫ్లక్స్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎలా రొటేట్ చేస్తామంటే మనకు సప్లై అనేది, అంటే బై యూజింగ్ మెకానికల్ ఇన్పుట్ని మనం రొటేట్ చేసినప్పుడు ఈ కండక్టర్స్లో ఇలా రొటేషన్ ఇదేమో ఈ కేసులో ఉంది. సో ఇప్పుడు దీన్ని సమ్ ఒక డిగ్రీలో రొటేట్ చేసినప్పుడు ఇదేమో 90 డిగ్రీస్లో ఉంది. సో ఈ విధంగా మనకు ఇదేమో ఫస్ట్లో 0 డిగ్రీస్,
జీరో నుండి మ్యాక్సిమం. సో మ్యాక్సిమం కేసులో 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇప్పుడు కండక్టర్ అనేది ఎలా ఉంది, 90 డిగ్రీలో ఉంది కాబట్టి ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఇండ్యూస్ అయింది. అదే ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఎంత ఉంది, జీరో ఉంది. జీరో మీన్స్ కండక్టర్ వచ్చేసి ఇలా జీరో కండిషన్లో ఉంది. సో దీన్నే ఇప్పుడు ఇక్కడేమో కరెంట్ అనేది జీరో ఉంటుంది. మళ్ళీ నెగిటివ్లో మ్యాక్సిమం, మ్యాక్సిమం రావాలంటే 90 డిగ్రీస్ ఉండాలి. ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్, ఈ విధంగా సప్లై అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్డ్ లూప్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ల్యాంప్ అనేది, ల్యాంప్ ఈజ్ నథింగ్ బట్ ఏ లోడ్. సో లోడ్ అనేది కనెక్ట్ చేయడం వల్ల మనకు ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు సో ఇప్పుడు ఈ కండక్టర్స్ అనేది ఎలా రొటేట్ అవుతుందంటే, ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూడవచ్చు, మనం ఇన్పుట్లో మనం మెకానికల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇప్పుడు కండక్టర్ వచ్చేసి రొటేటింగ్ మోషన్లో ఉంది. సో ఇప్పుడు ఇలా రొటేటింగ్ మోషన్లో ఉండడం వల్ల మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ని కట్ చేయడం వల్ల దీంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు దాన్నే మనం డీసీ జనరేటర్స్ అని చెప్తాం. సో ఇప్పుడు డీసీ జనరేటర్ యొక్క